సిద్దిపేట సెట్విన్ సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడి జిల్లా యువజనాధికారి బిన్సీసీ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గృహిణులు వంట ఇంటి నుండే ఇంధనాన్ని పొదుపు చేయాలని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక సోలార్ పరికరాలను వాడాలని ఆమె పేర్కొన్నారు. సోలార్ లాంతర్లు, సోలార్ వాటర్ హీటర్లు గృహంలో వాడుకోవాలని ఆమె అన్నారు. ఇంధన పొదుపు ముఖ్యమని అన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ఉపయోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే భావితరాలకు ఇంధనాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. ఇంధన పొదుపు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు గాను సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ గారిని, జిల్లా యువజనాధికారి బిన్సీని అభినందించారు. ఈ కార్యక్రమం నెహ్రూ యువ కేంద్ర అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి జి కిరణ్ కుమార్, జిల్లా యువజన సంఘాల నాయకులు అధికం రాజాగౌడ్, చేవూరి విజయకుమార్ గౌడ్, బాయికాడి లక్ష్మణ్, సెట్విస్ సిబ్బంది శ్రీనివాసు, తరుణము ఆసిమా సుల్తానా, ఫరీద్ బేగం, అప్రోచ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం వచ్చే తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత ఉంది. చెట్లు నరికివేయద్దు, అదే కల్పన కూడా రక్షించుకోవాలి. పర్యావరణానికి ముఖ్యమంత్రి గారు చాలా నిన్నటి పళ్ళ మొక్కలు కానీ తర్వాత గులాబీ సంబంధించినది, మీరు గృహిణులు రేపు పొద్దున అవుతారు కాబట్టి పళ్ళ మొక్కలు తర్వాత సంబంధించిన ఈ మన ఏ ఫ్లవర్స్ సంబంధించినవి, సో పూలకు సంబంధించినవి రక్షణ చేసుకోవాలి. సో ఈరోజు మీరు ఏంటంటే వీటిపైన ప్రత్యేక కేంద్రీకరించాలి. ప్రత్యేకంగా ఇప్పుడు మన సూర్యరశ్మి ద్వారా అంటే సూర్యకిరణాల ద్వారా కూడా హీట్ వాటర్స్ అంటే సోలార్ హీట్ వాటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీ కింద ఉంటుంది. సో మనందరం కూడా వ్యవసాయ కుటుంబాలు ఉన్నప్పుడు టౌనా అంటే